ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శైల్జా వెల్కమ్ టు సైల్జా ఆల్ వెల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీదే షేర్ చేసుకుందాం అనుకో అనుకుంటున్నాను నేను చికెన్ వన్ కిలో చికెన్ తీసుకొచ్చాను తీసుకొచ్చేసి ఉప్పు నీళ్ళలో వన్ అవర్ ఉంచి తర్వాత మొత్తం వాటర్ అన్నీ ఉంచేసేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఆ చికెను అలా లెగ్ పీస్కి ఘాట్లు అనేది పెట్టేసి ఉంచాను అలా లెగ్ పీస్కి ఘాట్లు అని పెడితే మనం వేసిన మసాలా పసుపు కారం అంతా లోపలికి వెళుతుంది కాబట్టి అలా అందుకనేసి నేను చేశాను సో తర్వాత మనకి సరిపడా ఉప్పు ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు అనేది మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత కరేపాకు పుదీనా ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను వేసుకొని కొంచెం అంటే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టే స్పూను ధనియా పౌడర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత కారం అనేది టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అనేది నేను తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తక్కువ తింటారు అందుకనేసి వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకున్నాను వన్ టేబుల్ పసుపు అనేది నేను తీసుకున్నాను మీరు ఎక్ నేను ఇందులో మళ్ళీ మిరియాల పౌడర్ ఉంటుంది కదా పెప్పర్ పౌడరు అది కూడా తీసుకున్నాను పెప్పర్ పౌడర్ వేసుకుంటే ఏంటంటే స్పైసీ ఉంటుంది చికెన్ టేస్ట్ కూడా ఉంటుంది సో అందుకనేసి నేను పెప్పర్ పౌడర్ అనేది తీసుకున్నాను మీకు పెప్పర్ పౌడర్ అవసరం లేదు మేము తినము అనుకున్న వాళ్ళు పెప్పర్ పవడరు మీరు అవాయిడ్ చేసేయచ్చు మీకు అవసరం లేదు సో ఇలా వేసుకున్న తర్వాత నేను వన్ కిలో చికెన్ తీసుకున్నాను కదా వన్ హాఫ్ టేబుల్ స్పూను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను తీసుకున్నాను కొంచెం మసాలా ఎక్కువ అయితేనే బాగుంటుంది సో నేను అందుకనే అన్నీ మనం బయట నుంచి తెచ్చినవి కాదు కాబట్టి మనం ఇంట్లో అయ్యాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు పసుపు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం అనేది మనం నెయ్యి అనేది నేను తీసుకున్నాను ఇందులో ఒక నిమ్మకాయ తీసుకోండి అందులో ఆఫ్ చేసుకొని ఆఫ్ బొద్ద అనేది ఆ రసం అనేది తీసేసేయండి లెమన్ జ్యూస్ వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకుంటే బాగుంటుంది చికెన్ అనేది సో నేను అందుకనేసి లెమన్ జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసేసాను లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత నెయ్యి ఉంటుంది కదా అది ఇంట్లోదే నేను బయట నుంచి తీసుకొచ్చింది అయితే కాదు ఇంట్లో ఉన్నది చాలా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను నెయ్యి అనేది వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే చికెన్ అనేది బాగుంటుంది నెయ్యి ఇష్టపడిన వాళ్ళ వాళ్ళైతే కొంచెం అనేది ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి అలా ఆ చికెన్ లెగ్ పీస్కి ఆ ఘాట్లో మొత్తం పెట్టేసేసేయండి మసాలా అంతా అలా పెడితే ఏంటంటే మనకి లో చికెను అంటే టేస్ట్గా ఉంటుంది చప్పగా అనిపించకుండా బాగుంటుంది సో నేను అందుకనేసేసి ఇలా మొత్తం కలిపి పెట్టు కలిపి పెట్టుకోవాలి మనకి పుదీనా కొత్తిమీర కొత్తిమీర ఇప్పుడైతే వేయలేదు పుదీనా కర్రైపాకి ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్లేవరు చికెన్లోకి వస్తుంది కాబట్టి నేను ముందే ఇదంతా వేసి బాగా కలిపి పెట్టుకున్నాను ఇలా మొత్తం మొత్తం మనకి ముక్కలకి అంతా పట్టేలా కలుపుకోవాలి కలుపుకొని ప్లేట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో మనం వన్ అండ్ హాఫ్ వన్ అవరు టూ అవరు త్రీ అవర్ పెట్టుకున్నా పర్లేదు మనకు టైం లేదు అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసింది వన్ అవరు సరిపోతుంది చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా చికెన్ ఫ్రైకి పప్పుచారు చాలా బాగుంటుంది కాంబినేషన్ పప్పుచారు చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది సో నేను అందుకనేసి పప్పుచారు చేద్దామనేసి తీసుకున్నాను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు రెండు టమోటాలు ఉల్లిపాయలు ఉంటాయి కదా పెద్ద సైజు మీడియం సైజు రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఇలా అన్నీ కడిగేసి వాటర్ పోసేసి ఇలానే నేను డైరెక్ట్గా ఈ వీటిల్ని ఇలానే పెట్టేసేసి ఉడికించేసాను ఇంకా వాటిని అయితే టమాటాలను వాటిని అయితే కట్ చేయను అలానే ఉడికించేసుకుంటాను నేను అట్లా పెట్టేసేసి మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో అయితే నాలుగు విజిల్ అయితే సరిపోతుంది పప్పు అనేది మనకి త్వరగానే ఉడిగిపోతుంది నాలుగు విజిల్ అయితే సరిపోతుంది నాలుగు విజిల్లు వచ్చేసింది కుక్కరు అయిపోయింది నాలుగు విజిల్లు వచ్చేసింది పప్పు తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాం కదా దానికి ప్రిపేర్ చేద్దాం అంతలోకి ఇది చల్లగా అవ్వాలి కదా పప్పు అనేది అందుకని నేను చింతపండు కూడా నానబెట్టేలా ఇది నా చల్లగా అయ్యేపు చింతపండు కూడా నానిద్దిలే అనేసి చింతపండు అనేది నానబెట్టుకున్నాను నేను తర్వాత మనం చికెన్ ఫ్రైకి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ మనం ఆ చికెన్ ఫ్రైకి ఇప్పుడు నేను చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను బాగా మళ్ళీ చాలాసేపు అయినది టూ త్రీ అవర్స్ పెట్టాను నేనైతే నాకు టైం ఉందిలే అనేసి మధ్యాహ్నంకి కదా లంచ్కి అందుకనేసి నాకు టైం ఉంది నేను ఉదయాన్నే చికెన్ అనేది తెచ్చి చేసేసాను ఇంకా ఆయిల్ అనేది పోసాను ఆయిల్ మనకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది నేను కొంచెం గుంటది ఉంటుంది కదా గంట ఆ చిన్న చిన్నది దాంతో త్రీ టేబుల్ స్పూన్ అనేది వేసాను వేసుకున్న తర్వాత ఇందులో నేను ఇంకా ఆవాలు ఏమి కరివేపాకు ఏమనేది వేయట్లేదు డైరెక్ట్గా అలానే వేస్తున్నాను పక్కన రైస్ కూడా పెట్టేసేసాను రైస్ అనేది కూడా ఉడుకుతుంది ఇంకా ఎందుకు లేదు లంచ్ టైం అయిపోతాయి కదా సో అందుకనేసి రైస్ కూడా ఒక స్టవ్ మీద అనేది పెట్టేసి ఇంకో స్టవ్ మీద చికెన్ అనేది చికెన్ ఫ్రైకి రెడీ చేస్తున్నాను ఆయిల్ అనేది మనకి హీట్ అయ్యింది ఆయిల్ వేడైంది కదా సో అందు ముందుగా మనం పెట్టుకున్నాం కదా చికెన్ అది ఇంకా అందులో డైరెక్ట్గా వేయడమే లెగ్ పీస్లు అనేవి ఉన్నాయి కదా అవి రెండు మాత్రం తీసి పక్కన పెట్టేసేసి అవి సపరేట్గా ఫ్రై ఎలా చేస్తాను అనేది కూడా నేను చూపిస్తాను అదిగా చికెన్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ తీసి అందులో ఆయిల్ ఎలాగో కాగిపోయింది అందులో వేసేయటమే మళ్ళీ మొత్తం తీసేసి వేసుకొని నన్ను ఆ రెండు లెగ్ పీసులు మాత్రం తీసి పక్కన పెట్టేసుకు పక్కన పెట్టేసుకున్నాను మొత్తం అలా వేసేసుకోవాలి రైస్ ఏమో పక్కన ఉడుకుతుంది ఇంకా ఈ చికెన్ కూడా నేను ఫ్రై చేద్దాము అనేసి ఫ్రై చేసేస్తున్నాను ఎట్లా మొత్తం మనం ఐలోనే పెట్టుకోవాలి ఫుల్ మంట మీదనే దీన్ని అనేది చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి మనకేం మంట తగ్గించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలానే అప్పుడు మధ్య మధ్యలో మొత్తం ఒకసారి మనం కలుపుకుంటూ చేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు త్వరగానే అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా మనకి ఒక త్రీ అవర్స్ బాగా ఉంటుంది చికెన్ అనేది మనకు త్వరగా కూడా చికెన్ అయిపోతుంది ఇంకా చికెన్ పెట్టేసేసాను కదా ఇంకా పప్పు చేరక ఎలా చేయాలి అనేది చూద్దాం అన్నం అనేది వంచేసేసాను కొత్త రైస్ కదా అందుకనేసి వడ్లు అందుకని వంచేసాను నేను వంచేసి రైస్ అయితే అయిపోయింది ఇంకా చికెన్ అనేది ఏంటంటే పక్కన పెట్టేసుకుందాం వేరే స్టవ్ మీద పెట్టేసేసి ఇక ఈ పప్పులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా టమోటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి డైరెక్ట్గా వేసి ఉడికించుకున్నాం కదా అవి అనేది అందులో తీసి వేసేసుకోవాలి అలా ఉంచు అలా తీసేసుకొని వేసుకుంటే మనకి బాగుంటుంది ఇట్లా తీసుకొని మనం ఈ పప్పులోనే మనం కొంచెం ఉప్పు పసుపు అంతా వేసేసుకోవాలి వేసుకొని ఈ పప్పు బా బాగా ఉడిగిపోయింది కొంచెం వాటర్ వచ్చాయి అందులో ఆ ఉల్లిపాయలు టమోటాల నుంచి వాటర్ అనేది కూడా తీసి ఆ పప్పులో వేసేస్తున్నాం మనం కొంచెం ఇంకా పప్పు దీంట్లో మనం పప్పులో ఉప్పు అనేది వేయలేదు ఇప్పుడు అనేది వేసుకుందాం ఉప్పు మనకి కొంచెం కారము పసుపు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కదా చూసుకొని వేసుకోండి అంటే ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అనేది వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు ప్రాసెస్ మాత్రం సేమ్ ఇలానే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పప్పుచార అనేది ఎప్పుడు మనం చేసుకునే రొటీన్ పప్పుచారు కాకుండా కొంచెం ఇప్పుడు డిఫరెంట్గా ఈ పప్పుచారు అనేది నేను చేస్తున్నాను ఇంతకు ముందు లాగ్లో కూడా నేను చూపించాను పప్పుచారు నేను ఎలా చేస్తాను అనేది అది ఒక స్టైలు ఇది ఒక స్టైలు బాగుంటుంది ఇలా బాగుంటుంది అలాను బాగుంటుంది ఇలా అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇంకా చికెను అట్లా వేగిపోతుంది కదా వేగుతూ ఉంది ఇంక నేను మధ్య మధ్యలో అది కలబెట్టుకుంటూ ఇక పప్పుచరకు అనేది ప్రిపేర్ చేస్తున్నాను చికెను ఫ్రై అనేది అట్లా మధ్య మధ్యలో మనం కల కలవెట్టుకుంటూ వేపుకుంటా వేపుకుంటా ఉండాలి లేకపోతే ఇది అడుగంటు పోతుంది ఎట్లాగో ఇది వేగుతుంది కదా ఇంకా మసాలా అనేది రెడీ చేసుకుందాంలే అనేసి వేరే స్టవ్ మీద అనేది పెట్టేసేసాను ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఒక్కసారి అలా మొత్తం మనం కిందకి పైకి ఒకసారి అట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ధనియాలు ఉంటాయి కదా ఆ ధనియాలు అనేది వేపుతున్నాను ఈరోజు ఏంటో గాలి ఎక్కువగా ఉంది స్టవ్ ఏంటి మనం మంట తగ్గించేస్తే ఆరిపోతూ ఉంది సో కొంచెం అనేది గాలి ఎక్కువగా ఉంది ఈరోజు బయట నేను విండోస్ అనేది ఓపెన్ చేస్తున్నాను విండోస్ అనేది ఓపెన్ చేస్తే గాలి అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట విండోస్ ఓపెన్ చేయకపోతే అసలు చెమట పోసేస్తుంది అందుకని ధనియాలు అనేది వేగిపోయాయి ధనియాలు వేగిపోయాయి కదా ఇంక మిక్సీ జార్లో అనేది వేసేస్తున్నాను ఇట్లా మొత్తం మసాలా అనేది మనం మొత్తం వేపుకోవాలి వేపుకుంటేనే మనకి మసాలా అనేది బాగుంటుంది కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు నేనైతే ఇట్లా వేపుకుంటాను మీరు ఎలా వేపుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ధనియాలు వేపుకున్నాను తర్వాత ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి అనేది ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అది కూడా వేపేసేసాను ఇట్లా వెండుమిప్పు ఎండు కొబ్బరి వేపుకోవాలి ఎండి కొబ్బరి కూడా వేపుకుంటే బాగుంటుంది కొబ్బరి కూడా నేను వేపుతాను అన్నీ వేపే వేస్తాను నేను నాకేదో పచ్చది అనేది వేస్తే బాగా అనిపించదు ఇక తర్వాత అవి కొబ్బరి వేగుతుందిలే ఇంకా పక్కన చికెన్ ఉంది కదా ఒకసారి మళ్ళీ కలయి పెట్టుకుందాం ఒకసారి మనం ఆల్రెడీ ఇందులో ఏందంటే ఎందుకు అంటుకుంటూ ఉంటుంది అంటే మనకు కారం మసాలా అంతా అనేది ముందే వేసాం కదా అందుకనేది పెద్ద పెద్దాక అది అంటుకుంటూ ఉంటుంది అది అట్లా అంటుకోకుండా మనం వేపుకుంటూ ఉంటే ఏం కాదు లేదు అని ఇది ఉడుకుతుంది లేని సైలెంట్గా వదిలేసామంటే అది మాడిపోతుంది అది చెక్ చేసుకుంటూ వేపుకోవాలి కొబ్బరి కూడా వేగిపోయింది ఇంకా మిక్సీ జార్లో అనేది వేసేస్తున్నాను పక్కన పప్పు చెరకు కూడా ఇంకా మసాలా వేగిన తర్వాత పప్పు చెరకు కూడా రెడీ చేద్దాంలే అనేసి పప్పు చెరకు కూడా పక్కన రెడీ అనేది పెట్టేసేసాను ఇక జీలకర్ర ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసాను జీలకర్ర కూడా వేగుతూ ఉంది వేగిన తర్వాత కొంచెం చెక్క మొగ్గ అనేది కూడా వేసాను నేను మొగ్గలైతే ఒక ఐదు ఆరు తీసుకున్నాను చెక్క ఒకటి చిన్న సైజు చెక్క ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇవి వేగిపోయాయి కొంచెం ఇప్పుడు గసాలు అనేది వేసుకుంటున్నాను గసాలు ఎక్కువ టైం అయితే మనకి పట్టదు గసాలు అనేది చాలా త్వరగా అనేది వేగిపోతాయి గసాలు కొంచెం సలవా అంటారు కదా చికెన్ ఎలాగో వేడి అలాగే టేస్ట్ కూడా ఉంటుంది గసాలు అనేది వేసుకుంటే సో నేను గసాలు కూడా వేగిపోయాయి ఇంకా ఈ మిక్సీ జార్ తీసేసి పక్కన పెట్టేసుకొని అంతా చల్లారాలి పప్పు జార్కి నేను ఇప్పుడు తిరగమాత పెట్టడానికి అనేది చేస్తున్నాను వెన్నపూస ఉంటుంది కదా వెన్నపూస అనేది వేస్తున్నాను నేను పప్పుచార తిరగమాతకి వెన్నపూస వేసుకుంటే పప్పుచార అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అందుకనేసి ఈరోజు చికెన్కి ఇలా పప్పుచార చేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలోకి అందుకనేసి నేను పప్పుచార అనేది వెన్న వెన్నపూస అనేది కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత నేను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అనేది వేస్తున్నాను అదిగోండి చూపిస్తున్నాను కదా జీలకర్ర అంటే మనకి ఎక్కువ అయితే అవసరం లేదు మనకి కొంచెం అయితే వెన్నపోతే సరిపోతుంది ఎక్కువైతే అవసరం లేదు ఎండుమిర్చి ఉన్నాయి కదా ఒక రెండు వేసాను నేను ఎండుమిర్చి అయితే పెద్ద సైజు రెండు ఎండుమిర్చి అనేది వేసాను ఎంత వేవి వేపుకోవాలి మంట ఎక్కువ పెడితే నెయ్యి అనేది మాడిపోతుంది అందుకనేసి మంట తగ్గించి పెట్టి తగ్గించి పెట్టి వేస్తున్నాను నేను అట్లా తగ్గించకపోతే వేపు మాడిపోద్ది కదా తిరగమాత మాడిపోతే మనకి టేస్ట్ అనేది రాదు అందుకనేసి నేను అలా చేశాను మనం ముందుగా ఉడికి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా చేస్తున్నాను నేను ఇట్లా చేస్తాను నేను నా స్టైల్ పప్పుచార్ ఇది నేను ఇలానే ఫోర్ ఫైవ్ టైప్ టైప్ ఆఫ్ పొప్చారు అనేది వెరైటీ వెరైటీగా చేస్తాను అవి ఇప్పుడు ఇంతకుముందు బ్లాగులో మీకు పప్పుచార్ అనేది షేర్ చేశాను ఇది ఇంకో లుంకోలాగనమాట ఇలా కూడా పప్పుచార్ బాగుంటాయి నేను ఎప్పుడు ఏం తింటాంలే అనేసి అప్పుడప్పుడు మార్చి మార్చి చేస్తా ఉంటాను అనమాట టమోటా అలా అని అన్నీ మనం స్పూన్తోటో లేకపోతే ఏదైనా మన పప్పు గుర్తుంచుంది కదా పప్పు ఎనుపుకుంటాం కదా దాంతో అయినా టమాటాలు మెత్తగా చేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి అలా మెత్తగా చేసుకొని వేపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అనేది వేపుకోవాలి అట్లా వేపుకుంటే మనకి ఆ నెయ్యి అనేది పైకి వచ్చేస్తుంది అట్లా వచ్చే వరకు మనం అనేది వేపుకోవాలి ఇంకా ఉల్లిపాయలు అనేది అలానే ఉంచేసుకోవాలి ఉల్లిపాయలు మెత్తగా తీయాల్సిన అవసరం లేదు ఇక పప్పు కూడా వేసేసుకోవాలి పప్పు వేసి ఇదంతా ఒక్కసారి మనం మొత్తం అట్లా కలుపుకోవాలి కలుపుకుంటేనే బాగుంటుంది ఆ టమాటాలు ఇదంతా పట్టేసి బాగుంటుంది ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి మనకి ఉడికించుకుంటేనే ఏంటంటే బాగుంటుంది ఇట్లా మనకి ఉడకాలి పప్పు కూడా ఉడికిన తర్వాత కొంచెం ఇంగువ అనేది ఉంటుంది కదా ఇంగువ అనేది నేను వేస్తున్నాను ఇంగు వేసుకోవాలి పప్పుచేర్లోకి ఇంగు వేసుకుంటే బాగుంటుంది అందుకని నేను ఇంగువైతే వేస్తున్నాను ఇంగు వేసిన తర్వాత మొత్తం ఒక్కసారి మనం అంతా కలుపుకోవాలి అందుకండి ఉడికి చూస్తున్నారా మనకి బుడకలు అనేవి వస్తున్నాయి అట్లా ఉడకాలి పప్పు అనేది ఆ ఉడికినప్పుడు ఈ తర్వాత ఇంగు వేసుకొని మనం చూడండి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో ఇక తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళన్నీ దీంట్లో వంచేసుకోవాలి అట్లా నా మనం చెక్ చేసుకోవచ్చు మళ్ళీ ఇవి పుల్లగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని పుల్లగుంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు చికెన్ ఫ్రై అయిపోయింది చూడండి చాలా కలర్ఫుల్గా కనపడుతుంది మనకి చికెన్ అయితే వేగిపోయింది బాగా అయితే అవసరం లేదు మనం ఇందాక వేపు పెట్టుకు వేప్ పెట్టుకున్నాం కదా మసాలా అదంతా పొడి చేశాను పొడి చేసి మనకి పొడి వేపేసి వేపి పొడి చేసి పెట్టాను కదా అది కూడా ఇందులో వేసి ముక్కలకి పట్టేలాగా మొత్తం ఒక్కసారి అలా మిక్స్ చేసుకోవడమే మిక్స్ చేసుకుంటే కరివేపాకు నేను లాస్ట్లో అనేది వేస్తాను ముందు అయితే వేయను పక్క చా పక్కన పప్పుచారు చూపించాను కదా అది అనేది బాగా తెరులుతున్నాయి అలా తెరలాలి పప్పుచారు అనేది బాగా పప్పుచారు తెలితేనే బాగుంటుంది ఇదైతే అయిపోయింది ఇంకా పప్పుచారులు అయితే నేను తెల్లేటప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తాను ఇలాగ ఇంట్లోనే ఉంది కదా అందుకనేసి చూడండి మనం ఇందాక ఉల్లిపాయలని అసలు నలపలేదు కదా చూడండి ఎలా వస్తుంది మనకి పప్పుచారు తెలియటప్పుడు అలా అనేది వచ్చేస్తుంది అనమాట ఇక పప్పుచారు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఇక ఒక ప్యాన్ పెట్టుకుందాం మనం దోశ పోసుకుంటాం కదా అది పెట్టేసుకొని ఎక్కువ ఆయిల్ అనేది ఏం పట్టదు నేను రెండు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను ఇంకా ఎక్కువ అనేది అసలు వేయలేదు వేసేసి మనం ముందుగా అంతా మసాలా అంతా పెట్టి పెట్టుకున్నాం కదా లెగ్ పీసులకి అదిగోండి అలా వేసేస్తున్నాను నేను ఇది ఏంటంటే మనం మంట తగ్గించే లెగ్ పీసులు అనేది వేపుకోవాలి లేకపోతే మంట ఎక్కువ పెట్టేస్తే పైన అంతా వేగిపోయి కింద అనేది వేగదు ఇక చారు నేను పైకల్లా పెట్టను మనకు కనపడుతుంది కదా కిందకి వచ్చేసింది చికెన్ ఫ్రై అయిపోయింది పక్కన పెట్టేశాను కొంచెం కొత్తిమీర అనేది దించిన తర్వాత వేస్తున్నాను నేను కొత్తిమీర ఎందుకులే లేదే అనేసి ఫ్లేవర్ ఉండదు కదా అనేసి తర్వాత పప్పుచేరలో కూడా కొత్తిమీర అనేది వేస్తున్నాను ఇంతకుముందు అయితే నేను కొత్తిమీర వేయలేదు ఇప్పుడైతే వేస్తున్నాను ఇలా మొత్తం వేస్ ఇలా సిమ్లో పెట్టేసుకొని మనము ముక్కలు బాగా అటు ఇటు చిన్నగా తిప్పుకుంటూ వేపుకోవాలి లెగ్ పీస్లనేది అనేది మంట ఎప్పుడు తగ్గించి మాత్రమే వేపుకోవాలి లెగ్ పీస్ అనేది అప్పుడు లోపల కూడా లెగ్ పీస్ లెగ్ అనేది మొత్తం లెగ్ పీస్ అనేది ఉడుకుతుంది లేదంటే ఉడకదు అందుకనేసి మంట తగ్గించి పెట్టుకోవాలి ఆ మసాలా అంతా ఉంది కదా అది అయితే నేను పక్కకు నెట్టేసేసాను అది పక్కన పడేయాల్సిన అవసరం లేదు పక్కన పెట్టేసుకున్నాను ఇట్లా మొత్తం మనకి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి తర్వాత కొంచెం మసాలా ఎలాగో చికెన్ ఫ్రైలో కొంచెం కదా అదే మసాలా అనేది ఈ లెగ్ పీస్లో కూడా వేస్తున్నాను వేసేసి ఒక్కసారి అటు ఇటు తిప్పుకోవాలి అసలు మనకు చూడండి అట్లా మనం తోటే అలా తిప్పుతుంటేనే మనకి చికెన్ అనేది పక్కకు వచ్చేస్తుంది అంత బాగా అనేది బాగా అనమాట ఇంకా అందుకనేసి ఇంకా నేను స్టవ్ ఆపేసేసి కొత్తిమీర అనేది చల్లుతున్నాను స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లేస్తున్నాయి ఇంకా ఇవి కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా